ఈ వెంట్రుకల ధర అరవై లక్షలు వామ్ ఎందుకింత ఖరీదో తెలుసా ఇక్కడ కనిపిస్తున్న ఈ వెంట్రుకల వేలంలో ఎనభై ఒక వేల డాలర్లు అంటే దాదాపు మన కరెన్సీలో అరవై లక్షలు ధర పలికింది ఎందుకంటే ఇవి సామాన్యమైన వెంట్రుకలు కాదు ఎంతో మంది సామాన్యులు రాజకీయ గురువుగా భావించే అబ్రహం లింకన్ ఇది చెందిన ఆర్ఆర్ సంస్థ శనివారం ఈ వెంట్రుకలను వాటిని పంపిన టెలిగ్రామ్ వేసింది వేలంలో ఇవి సుమారు ఎనభై ఒక్క వేల డాలర్లకు పైగానే అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ ప్రకటించింది అయితే కొనుగోలుదారుడి గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు పద్దెనిమిది వందల అరవై ఐదులో లింకన్ హత్య జరిగింది వాషింగ్టన్ డిసిలో స్పోర్ట్స్ థియేటర్ వద్ద జాన్ విల్కెస్ బూత్ అనే వ్యక్తి లింకన్ను కాల్చి చంపాడు మరణానంతరం లింకన్ పోస్ట్ మార్టం పరీక్షలో కొంత జుట్టు తొలగించారు ఆ వెంట్రుకల పొడవు సుమారు ఐదు సెంటీమీటర్ల వరకు ఉంది లింకన్ భార్య మేరీ హత్యానంతరం లింకన్ మృతదేహాన్ని పరిశీలించిన వారిలో డాక్టర్ టాట్ కూడా ఉన్నారు కేంటక్లోని లెక్సింగస్టన్ పోస్ట్ ఆఫీస్లో అతని సహాయకుడు జార్జ్ కెన్నర్ డాక్టర్ టాట్కో అధికారిక వర్క్ డిపార్ట్మెంట్ టెలిగ్రామ్లో జుట్టుని పంపించారు దీంతో ఆయన వాషింగ్టన్ లో పద్దెనిమిది వందల అరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు రాత్రి పదకొండు గంటలకు అందుకున్నాడు ఆ రక్తపు మరకలున్న టెలిగ్రామ్ లింకన్ తల వెంట్రుకల కట్టు కలిపి ఒకేసారి వేలం వేశారు లింకన్ జుట్టు టెలిగ్రామ్ ప్రామాణికతను ఆర్ఆర్ సంస్థ ధృవీకరించింది డాక్టర్ టర్ట్స్ కుమారుడు జేమ్స్టాట్ పంతొమ్మిది వందల నలభై ఐదులో రాసిన లేఖ ప్రకారం జుట్టు టెలిగ్రామ్ క్లిప్పింగ్ వారి కుటుంబం అదుపులోనే ఉన్నాయని తెలిపింది అనంతరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వీటిని చివరిగా ఇతరులకు అమ్మినట్టు ఆ సంస్థ తెలిపింది ఆర్ఆర్ వేలం కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బాబీ లింగోస్టెన్ కూడా ఇదే విషయం చెప్పాడు ప్రారంభం ధరను డెబ్బై వేల డాలర్లను నిర్ధారించగా వేలంలో ఏకంగా ఎనభై ఒక్క వెయ్యి రెండు వందల యాభై డాలర్లకు అమ్ముడు పోయాయి ఇంతకంటే ఎక్కువ మొత్తాన్ని తాము ఊహించినట్టు వేలం నిర్వహించిన సమస్య చెప్తుంది రాజకీయ విభేదాల కారణంగా లింక్ చంపడానికి అప్పటి వారు కార్యదర్శి ఎడ్విన్ స్టాంటన్ కుట్ర పన్నారని చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు అది నిజం కాకపోవచ్చని చెప్పేవారికి ఈ టెలిగ్రామ్ ఆధారంగా మారింది అప్పట్లో స్టాంటన్ మిలటరీ సైనికుల కమ్యూనికేషన్ వ్యవస్థను గాడి తప్పించారని ప్రణాళిక ప్రకారమే ఆయన ఇలా చేశారని చాలా మంది నమ్మారు బోత్ తప్పించుకోవడానికి స్టాంటన్ ఇలా వీలు కల్పించారని కొంతమంది భావించారు కానీ వేలం వేసిన టెలిగ్రామ్ డిస్పాచ్ అయిన తేదీ ఇతర వివరాలను చూస్తే కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలగలేదని తెలుస్తుంది లింక్ హత్యకు గురైన రాత్రే దాన్ని వాషింగ్టన్కు పంపించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి